గుంటూరు జిల్లా తెనాలలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనింది. వంగవీటి మోహన రంగా విగ్రహానికి పర్మిషన్ లేదంటూ మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో రంగా అభిమానులు మున్సిపల్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. రంగా విగ్రహాన్ని తొలగించవద్దంటూ కాపునాడు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రంగా విగ్రహాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 30 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. విగ్రహం జోలికి వస్తే మరో 30 సంవత్సరాల పాటు మీ కళ్ళ ముందు మీరే చూడాల్సి వస్తుంది. జోహార్ టైగర్ వంగవీటి మోహన్ రంగ. తెనాలి పట్టణంలో అన్ని సామాజిక వర్గాల తాలూకు నాయకులయ్యి, దివంగత నాయకులయ్యి, మరి అనేక చోట్ల అనేక సెంటర్లలో విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. వాటిల్లో ఎన్నిటికీ పర్మిషన్ తీసుకున్నారో, ఎన్నిటికీ పర్మిషన్ తీసుకోలేదో అందరికీ తెలుసు. మరి అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ యొక్క 5వ వార్డులో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పుడు కట్టాము ఈ దిమ్మ మల్లి మురళి వాళ్ళ ఆధ్వర్యంలో. మరి అటువంటి దిమ్మ మీద రంగాకారి విగ్రహం వెలిస్తే ఈనాడు పర్మిషన్ గురించి మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఒకవేళ పర్మిషనే అనే మాటే కనుక ఖచ్చితంగా వస్తే తెనాల్లో ఉన్న అన్ని విగ్రహాలకి పర్మిషన్లు మీరు చూపిస్తే, అలాగే పర్మిషన్ లేని విగ్రహాలని మీరు తొలగిస్తే మా అంతటా మేమే మీకు సంబంధం లేకుండా మీ అందరి సమక్షంలో మేమే మీడియా మిత్రుల ద్వారా సవినయంగా నమస్కారం చేసి తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క అవకాశం మాకు మీడియా వారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి కార్యక్రమం మరి ఇంకొకసారి తలెత్తకూడదని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళని మరి కోరుకుంటూ, ఇటువంటి అమానుష చర్యలు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చేయడం అనేది చాలా అమానుషం, అన్యాయం, అక్రమం. మరి అటువంటి కార్యక్రమాలు ఇక ముందు జరగకుండా ఉంటే బాగుంటుందని చెప్పి, మరి అటువంటి కార్యక్రమాలు కనుక జరిగితే మరి ఎటువంటి విధమైన చర్యలకైనా సరే మేము పాల్పడటానికి సిద్ధంగా ఉన్నామని ఇది ఒక గొప్ప. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.